తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ముఖ్యమంత్రి గారు కరోనా నిర్మూలనలో కూడా, నివారణ చర్యలలో కూడా దేశంలోనే ఆదర్శంగా ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మనం చేసేవి అన్ని అనుకరిస్తా ఉన్నాం. అదేవిధంగా సహాయ కార్యక్రమాలు కూడా చాలా ఈ దేశంలో కూడా కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రజలనే వాళ్ళు చూస్తున్నారు. మా మహబూబ్నగర్ జిల్లా నుంచి దాదాపు 3.25 లక్షల మంది బాంబే పూనాలో ఉన్నారు, వాళ్ళందరూ వాపస్ వచ్చింది చాలా మంది, వేల మంది. అక్కడ కనీస సౌకర్యాలు కూడా ఆ ప్రభుత్వాలు చేయలేదండి. ఆ రాష్ట్ర ప్రజలకు వాళ్ళు చూసుకుంటున్నారు, మీరు వెళ్ళిపోండి మీ రాష్ట్రానికి అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఒక తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కేసీఆర్ గారు ఎప్పుడైతే పిలిపించారో ఈ దేశ పౌరులు ఈ రాష్ట్రంలో ఎవరున్నా వాళ్ళకి అన్నం పెడదాం, బియ్యం ఇస్తామని దాని ప్రకారంగా మేము అందరం అనుకరిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎవరు కూడా తిండి లేదని కొదవలేదు, ఇబ్బందులు లేనటువంటి కొదవలేదు. ప్రభుత్వం చేయడమే కాకుండా ఇలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు సానియా మిర్జా కావచ్చు, ఇషా సింగ్ కావచ్చు, మా వెంకటేశ్వర రెడ్డి గారు, మా స్పోర్ట్స్ అథారిటీ సింధు అందరు కూడా, క్రీడాకారులకు కూడా మా బాధ్యత ఉంది. మాకున్నటువంటి డబ్బుతో కొంత మేము కూడా సహాయ సహకారాలు చేస్తామని చెప్పడం జరిగింది. కనుక దయచేసి యువకులు కానీ అందరు కూడా ఎంతోంత సాయం చేయాలి. ప్రతి ఒక్కరు కొంత శక్తి ఉంటుంది. 4 కోట్ల మంది, 4.5 కోట్ల జనంలో ఖచ్చితంగా 4 కోట్ల మందికి 10 మందికి సాయం చేసినటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కనుక పక్కలున్న చుట్టుముట్టు ప్రాంతాల్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళకి మనం ఏమైనా సాయం చేయగలుగుతామా అనేది ఒక సాయం చేసే కోణంలో ఆలోచన చేయండి. కరోనా నిర్మూలించడానికి ఏ పద్ధతులు పాటించాలని ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అవన్నీ పాటిస్తుండలేదని గమనించండి. మీరు దేశానికి చేసే సేవ ఇప్పుడు ఒక అవకాశం కలిగింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడానికి ఆ రోజు మనకు అవకాశం కలిగింది. తెలంగాణ తెచ్చుకున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఈరోజు కరోనా ప్రపంచాన్ని వణికిస్తూ ఉంది. ఇలా దేశానికి చేసే సేవ, మనకు బార్డర్లో మిలిటరీ వాళ్ళు కొట్లాడతారు, దేశం సేవ చేస్తారు, మిగతా ఏం చేస్తాం ఏం చేయలేము. ఇప్పుడు అవకాశం ఉంది. ఏంటంటే ఈ భారతదేశం మొత్తం వ్యాప్తి చెందకుండా అంటే మీ అంతకు నువ్వుగా స్వీయ నిర్బంధం చేసుకొని ఇంట్లో ఉండి కరోనా వ్యాధి ప్రబలకుండా జాగ్రత్త వహిస్తే నువ్వు దేశ సేవ చేసినట్లు, దేశ సేవకునిలాగా అవుతావు. కానీ ఇది వదిలిపెట్టి నువ్వు గుంపులో తిరుగుతా, పని కట్టుకొని ఉట్టిట్లో లేపుతా, వాట్సాప్ పెట్టుకుంటా, ప్రజల భయాందాలు గురి చేస్తా అంటే నువ్వు దేశ ద్రోహిగా మిగతావు అనేది. ఈ వీడియో మీకు నచ్చిందా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. దిశా టీవీ తెలుగు.